పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ తిరిగి స్వాగతం. దివ్యనాయక స్వరూప స్వభావాలు దివ్యనాయకుడికి నచ్చుతాయో లేదో అని సందేహిస్తూ చెలికత్తె దివ్యనాయకను నాయకుడి మందిరానికి పంపించి జీవుడికి దేవుడిపై సందేహాలు అవసరం లేదు అన్న సత్యాన్ని ఆవిష్కరించిన ఈ శృంగార సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ భట్ల. రాగం సరస్వతి, గానం చందన బాలకళ్యాణ్ గారు. విభుని వే అయితే గనక విడు
అడుగరే విభినివే అయితే గనక విడువక మా ఇంటికి విచ్చేయు మనవే. మీరు సంగీత విదుషీమణి విద్వన్మణి అయితే గనక విడువక ప్రతిసారి అన్నమయ్య పాటకు పట్టాభిషేకంకి విచ్చేయమని మీరు అడగడం, ఆవిడ ప్రతిసారి రావడం, మా చెవుల్ని అమృతంతో కడగడం జరుగుతూ ఉంది అని చక్కగా తెలియజేస్తున్నాం. అయితే చాలా చక్కగా అద్భుతంగా నా పాడారమ్మా. నాకు బాగా నచ్చింది ఏంటంటే అడుగరేని కింద నుంచి ఒకసారి పైనుంచి ఒకసారి అంటున్నారే, అది బెస్ట్ ప్రయోగం. అడుగరే విభునివే అయితే గనక విడువక మా ఇంటికి విచ్చేయు మనవే. అడుగరే విభునివే అయితే గనక విడువక మా ఇంటికి విచ్చే. అది మధ్యమం కదండి, ఆ రెండో అడుగులే స్వరం ఏంటి, మరిసద. ఆ మరిసద పాడటం కష్టం అంటే ఆకాశంలో ఒక మెరుపు మెరిస్తే దాన్ని క్యాచ్ చేసి, మామూలుగా క్రికెట్లో బంతి విసిరితే పట్టుకోవడం వేరును, ఆకాశంలో విద్యుల్లత దాన్ని పట్టుకోవడం ట్రై చేసినట్టు అనమాట. దాన్ని పట్టుకున్న వాళ్ళు గొప్ప ఘనపాటి అని. చాలా అద్భుతంగా పాడారమ్మా, అద్భుతంగా స్వరపరిచారు. మీరు ఫస్ట్ ప్రొవైడ్ చేశారే అది ఇంకొంచెం ఉండాలి. అది అది ఆవిడ ఎట్లా పాడతారో ఏంటో అని మీకే కొంచెం ఎందుకన్నా మంచిదని భయం వేసి తగ్గించారు. ఇంకొక 20 seconds 30 seconds ఉంటే ఇంకా చక్కగా ధార వచ్చేది కదా. ఒకడెవరో కొండ దూకాడట, శ్రీమన్నారుడే గనక నిజమైతే నేను బతకాలి అని చెప్పి దూకాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడు కాళ్ళు ఇరిగినాయి, బతికాడు. ఎంత ఎత్తు, ఎంత 10 kilometers ఎత్తు నుంచి దూకాడు. అతనికి ధర్మసంధ్యం వచ్చి గురువుగారిని ఎవరైనా అడిగాట, ఏమండి మామూలుగా అయితే అయి అవుట్ అంత చచ్చిపోవాలి అంత అంత ఎత్తు నుంచి దూకితే కాళ్ళు ఇరిగి కాళ్ళు కూడా ఎందుకు ఇరిగినాయమంటే శ్రీమన్నారు నన్ను రక్షించాలని దూకాలి, అది నిజమైన నమ్మకం, అది
శ్రీమన్నారాయణ కనుక నిజమైతే అని వచ్చిన నీకే ఒక సందేహం ఉంది కాబట్టి కాళ్ళు ఇరిగి సరిపెట్టాడు. బట్ ఏమైనా భగవన్నామ స్మరణ చేసి దూకేవు కాబట్టి నువ్వు బతికావు. కానీ ఆ చిన్నపాటి సందేహం కూడా ఉండకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటే 100% రిజల్ట్ వస్తాయి. సో ఆవిడ విద్వత్తు మీద మీకు పరిపూర్ణ విశ్వాసంతో నెక్స్ట్ టైం చేసినప్పుడు చక్కటి ఇంకా ఒక 2 మినిట్స్ వదలండి. ఇంకా పెను తుఫాన్లాగా స్వర తుఫాన్ వస్తుంది మనకి. అర్థమైందిగా, అద్భుతంగా చేశారు, అద్భుతంగా పాడారు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. మంచి పట్టు బాగుందమ్మా, చాలా పట్టు బాగుంది. క్లాసికల్ కాన్సర్ట్స్ కూడా చేస్తున్నారు, వెరీ ఆ ధాటి తెలుస్తూ ఉంది. బాగా మీరు బాగా పాడుతున్నారు, చక్కటి ధాటి ఉంది. బాగా కంపోజ్ చేశారు జోసేపట్ల, బాగా ఉంటుంది మీ కంపోజిషన్స్ కూడా. కొన్ని క్లాసికల్ బాగా పట్టు బాగా ఉంటుంది కంపోజిషన్లో. మంచి గాయన్ని ఎన్నుకున్నారు, చక్కగా ఉంది, బాగా పాడుతున్నారు. మరి మంచిదమ్మా. ఓం నమో వెంకటేశ. సంకీర్తన రాగానే సారాంశం చదివిన తర్వాత అర్థమైంది నాకు, దివ్యనాయక అలమేలమంగా అయినటువంటి ఆవిడ ఆధ్యాత్మపరంగా మాట్లాడుకుంటే జీవాత్మగా భావిస్తే గనక అప్పటిదాకా మాయలో ఉండి స్వామి నా దగ్గరికి వస్తాడా రాడా అనేటువంటి సందేహాత్మకంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా జ్ఞానచింతన కలిగి స్వామివారు ఖచ్చితంగా రావాలి అని కోరుకోవడమే దీని యొక్క సారాంశంగా భావించింది. ఆ మాయ నుంచి జ్ఞానచింతన కలగడంతో సరస్వతరాగం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ సరస్వరాగం తీసుకోవడం జరిగింది. దీనికి సార్ కూడా అదే ఓకే చేయడం జరిగింది. నిజంగా ధన్యవాదాలమ్మా, ఎప్పటికీ కృతజ్ఞతగా నేను భావిస్తాను. ధన్యవాదాలు. పరస్పర విరుద్ధాలైన ద్వంద్వాల గురించి ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్యులు వారి సంకీర్తన స్పష్టం చేసింది. దేహానికి ఆత్మకు పొత్తు కుదరదు, కోపం శాంతం ఈ రెంటికి పొంతన లేదు, అలాగే బంధం మోక్షం మొదలైనవి. అందుకే ఆ దేవదేవుడి దాస్యాన్ని కోరడమే విరుద్ధమైన అంశాలకు విశిష్టమైన పరిష్కారము అని వివరించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం శ్రీ నిహాల్, రాగం మాయా మళవగౌళ, గానం లోకేశ్వర్. కొందరి కవి కావు, కొందరికి విసమ్మతి అయితే కొందరి కవి కావు. ఇందరి లోపల నీవెడ మాయలు ఏ గతి తెలిసేనేనయ్యా, ఏ గతి తెలిసేనేనయ్యా. కొందరికి విసమ్మతి అయితే కొందరి కవి కావు, ఇందరి లోపల నీవెడ మాయలు ఏ గతి తెలిసేనేనయ్యా, ఏ గతి తెలిసేనేనయ్యా.
ప్రపంచము తొలుత విరుద్ధంబు దూరము కర్మమునకు జ్ఞానము తొడుసే ఒండొకటికి దూరము పరమునకు ప్రపంచము తొలుత విరుద్ధంబు దూరము విరతికి సంసారము తుదమొదలే లేదు తెలిసెదనేనయ్యా ఏ గతి తెలిసెదనేనయ్యా కొందరికి విసమ్మతి అయితే కొందరి కవి కావు ఇందరి లోపల నీ వెడమాయలు ఏ గతి తెలిసేనేనయ్యా ఏ గతి తెలిసేనేనయ్యా ఆధ్యాత్మిక సంకీర్తనలో ఉన్నటువంటి వైరాగ్య భావన నీ గాత్రంలో చక్కగా పలికించావు. ధన్యవాదాలు. నిహాల్ గారు, కీర్తన కంపోజిషన్ చాలా బాగుంది, అయితే ఇందులో రిధం లేకుండా చేసి ఉండాల్సింది. రిధం అని దాని భావాన్ని తరిమేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఒకసారి చిటికి వేస్తూ పల్లవి పడమ్మా వితౌట్ రిధం. కొందరికి విసమ్మతి అయితే కొందరి కవి కావు ఇందరి లోపల నీ వెడమాయలు ఏ గతి తెలిసేనేనయ్యా ఏ గతి తెలిసేనేనయ్యా. ఓకే అమ్మా, అంటే ఒక టేప్ నడక అయితే అవును సార్ డప్పు మీద
ఆ తబల అనేది మిస్ మ్యాచ్ అయింది. అవును సార్, అది యాక్చువల్గా అదే సార్ ప్యాటర్న్ మొత్తము, అది పేస్టింగ్ స్ట్రాంగ్ అయినాయి సార్ యాక్చువల్గా మొత్తం అంతా అక్కడక్కడ. అదే అండి, ఎక్సెప్ట్ ఫర్ తబల కీర్తన చక్కగా ఉంది, మంచి కంపోజిషన్. మాయమాళవగౌళ రాగంలో ఇటువంటి తత్వాలన్నీ బాగుంటాయి. మీరు చేసింది కూడా బాగుంది, తబల ఒకటే డిస్టర్బ్ చేసింది పాటని, అది మినహా చక్క చక్కగా ఉంది. ధన్యవాదాలు. శ్రీ వెంకటపతి నన్నీ గతి చిక్కించితి బీజగమునను భావింపగరాదు నీ మహిమ బహుముఖముల యర్థముగాన ఏ విధము నేటికి నాకిక ఎందెందని తగిలదనేను దైవికమగు నీ దాసాను దాస్యము దక్కినదే నాకు దాస్యము దక్కినదే నాకు. నిహాల్ గారు మీరు బాగా కంపోజిషన్ బాగుంది. కిరవాణి గారు చెప్పినట్టు అదే జీవాత్ముడైయుండు చిలుక నీవు ఆవలికి పరమాత్ముడైయుండు చిలుక జీవాత్ముడయ్యుడు చిలుక నీవు ఆవలికి పరమాత్ముడయ్యుండు చిలుక జీవాత్ముడయ్యుండు చిలుక జీవాత్ముడయ్యుండు చిలుక తత్వం, అది తత్వం కాబట్టి ఆ ప్యాటర్న్లో చేస్తుంటే బాగా ఉండేది. చక్కగా ఉంది కంపోజిషన్, బాగా పాడానన్నా. బాగుందమ్మా, చక్కగా పాడా, బాగుంది. నీది కూడా కంపోజిషన్ బాగుంది. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. ఈ సాహిత్యానికి అనుగుణంగా అంటే ఈ సాహిత్యం చదివిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు తట్టింది మాయమాళగౌళ అండి. ఎందుకంటే నాకు నేదురుక్షమూర్తి గారు గురుగారు చేసినటువంటి నారాయణాచ్యుత అనేటువంటి నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగని కునే శరణంటిని అది చాలా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే మాయమాళగౌళలో ఇంత సింపుల్గా చేసినటువంటి గురుగారి కీర్తన, సో అది ఇది కూడా దానిలో చేయాలనిపించింది. ఇమ్మీడియట్గా సార్ కూడా ఓకే చేయడం. ఈ సంకీర్తనకి లోకేష్ వాయిస్ యాప్ట్ అనుకున్నాను, అట్లాగే లోకేష్ వచ్చి చాలా అద్భుతంగా పాడాడు. తను ధన్యవాదాలు, చాలా బాగా పాడాడు. చీన
చేయది సరి నీవు మన్నించేది ఇరవైన గురుతుగాక ఇందు అభిషేకం